ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం మార్గశిని మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం బలమెవ్వడు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవం దట్టి విభుడు బలము సురేంద్రా అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ మాసంలో అతి ప్రధానమైనటువంటి కార్యం శుభోదయ సమయాన మనం చేయవలసినటువంటి కార్యం ఆ గోవిందుడు యొక్క భక్తి రసామృతాస్వాదనం మనం చేయడం మనమందరం కూడా భోజనారంభంలోనూ లేకపోతే ఏదైనా ఒక జన్మదినం వస్తేనో చక్కగా ఒక మధుర పదార్థాన్ని మొట్టమొదట వడ్డిస్తారు మనకు పెద్దలు ఎందుకంటే మధురంతో ఆరంభిస్తే అన్నీ మధురంగా ఉంటాయి అంటారు కేవలం ఆహార విషయంలోనైనా మధురంతో ఆరంభించేది మరి జీవితంలో ప్రతిరోజును మధురంతో ఆరంభించరా మరి అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మధురంతో ఆరంభం అవ్వాలి మరి లోకంలో ఉత్తమమైన మధురం ఏది అనంటే అది భక్తిరసామృతమే మధురం అందుకే గోవిందుడి యొక్క రసామృతంతో ఆ రసామృత మధురాస్వాదనతో మనం మన యొక్క రోజునిలా ఆరంభం చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పరమాత్మ ఎలాంటి వాడు ఎటువంటి ఉత్తమ కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మ అటువంటి పరమాత్మని మనం నమ్మి ప్రతి జీవితంలో ఏ కష్టం ఎదురైనా ఏ నష్టం ఎదురైనా ఎటువంటి దుఃఖము కలిగినా సరే నాకు వెనకాల ఆయన ఉన్నాడండి నాకు తోడు పరమాత్మ ఉన్నాడండి నాకేమీ లేదు నాకు భరోసా ఉన్నది ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడు వాడికి ఎంత పెద్ద ఇది వచ్చినా వాడేం భయపడడు ఎందుకంటే వాడు అమ్మఒడిలో కూర్చొని ఉంటాడు అమ్మఒడిలో ఉన్నాను కదా పక్కన మా నాన్న కూడా ఉన్నాడు నాకేంటి భయం అంటాడు ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడు తన తల్లి యొక్క ఒడిలో కూర్చొని పక్కన వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు మా అమ్మ మా నాన్న పక్కన ఉన్నారు అన్నీ వారు నన్ను చూసుకుంటారని చెప్పి ఎలా అయితే సంతోషంగా ఉంటాడో పిల్లవాడు మనమందరం కూడా ప్రకృతి మాత యొక్క ఒడిలో ఉండి నిరంతరం ఆ పరమాత్మని అర్చించుకుంటూ ఎటువంటి సాంసారిక ఈతి బాధలు వచ్చినా సరే వారిరువురు ఉన్నారు కదా నాకేమీ అనేటువంటి ఒక భరోసాతో మనం జీవనాన్ని గడపాలి అలా గడపాలంటే చాలా కష్టం అలా గడపాలి అనంటే అంత గొప్ప నమ్మకం పరమాత్మ మీద మనకు ఉండాలి మరి నమ్మకం లేకపోతే భరోసా రాదు భరోసాకి మూల కారణం ఏమిటి అంటే నమ్మకం అయ్యో నా స్నేహితుడు ఉన్నాడు నన్ను ఇక్కడి నుంచి బయటపడేస్తాడు మా నాన్నగారు ఉన్నారు ఏ బాధ వచ్చినా కూడా వారు చూసుకుంటారు మా అమ్మ ఉన్నది నాకేంటి దిగులు అలాంటప్పుడు అమ్మ అనుకునేటప్పుడు అమ్మ మీద నాన్న అనుకునేటప్పుడు నాన్న మీద స్నేహితుడు అనుకునేటప్పుడు స్నేహితుడి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంటేనే ఆ భరోసా హృదయంలో వస్తుంది నమ్మకం లేనప్పుడు భరోసా పుట్టదు అదే విధంగా ఈ సంసార జీవితంలో కూడా పరమాత్మ మీద నీకు ఎంత నమ్మకం ఉంటే అంత భరోసా నీకు కలుగుతుంది ఆ నమ్మకాన్ని ఒక పద్య రూపంలో చెప్తున్నారు బలమెవ్వడు దుర్బలులకు అయ్యా నేను నా జీవితంలో చాలా బలంగా ఉంటాను నేను ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా కూడా నేను ఏమాత్రము కూడా లొంగిపోను చాలా దృఢంగా ఉంటాను ఎందుకంటే నాకొకడు తోడున్నాడండి నాకు తోడున్నటువంటి వాడు ఎలాంటి వాడో తెలుసునా బలమెవ్వడు దుర్బలులకు ఈ లోకంలో దుర్బలుడు అనేక మంది ఉన్నారు పాపం ఏ బలము లేని వాళ్ళు కూడా బాగానే నిలబడి జీవితంలో నిలదొక్కుకొని ముందుకు సాగుతూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా వెన్నండి బలాన్ని అందించేటువంటి ఆ బలమైనటువంటి వ్యక్తి ఎవరో వాడే నాకు బలాన్ని అందిస్తాడు కాబట్టి నేనేమాత్రము కూడా భయపడనంటున్నాడు భక్తుడు బలమెవ్వడు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు ఆ చతుర్ముఖ బ్రహ్మ ఈ లోకాన్నంతటినీ సృష్టించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మకి ఎవడు బలమో నీకెవడు బలమో నాకెవడు బలమో వాడిని నేను నిరంతరం నమ్ముతూనే ఉంటాను కాబట్టి నన్ను ఏ దుఃఖము కూడా నా దరికి చేరదు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి ఇంకా అంటున్నారండి బలమెవ్వడు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును కేవలం నీకు నాకు బ్రహ్మకే కాదయ్యా సకల ప్రాణులకు చీమ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఈ లోకంలో ఒక భరోసా ఉన్నది ఒక ధైర్యం ఉన్నది ఆ ధైర్యం లేకపోతే ఆ ప్రాణులు బ్రతకలేవు మరి వాటన్నిటికీ ఆ ధైర్యం ఎవరు అంటే ఆ గోవిందుడే అందుకే బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర ఓ సురేంద్ర ఈ లోకంలో మరి నాకు ప్రత్యేకించి ఏదైనా బలం ఉన్నదా అంటే ఇలా దుర్బలులకు ఎవడు బలమో వాడేనా బలమయ్యా బ్రహ్మదేవుడికి ఎవడు బలమో వాడే నాకు బలమయ్యా సకల పిపీలికాది జీవరాశులన్నింటికి ఎవరు బలమో వాడేనా బలమయ్య చివరికి నీకెవడు బలమో వాడే నాకు బలమయ్యా అటువంటి వాడున్నాడు కనుక నాకేమిటి దిగులు తజ్జలానితి శాంత ఉపాసీత అంటుంది వేదాంతం కనుక అటువంటి ఉత్తమమైనటువంటి బలాన్ని ధైర్యాన్ని మనకిచ్చేటువంటి శ్రీమతి కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా మనం శరణాగతి చేస్తూ ఈ శుభోదయ సమయాన్ని మధురాతి మధురంగా తీర్చిదిద్దుకుంటూ ఈ రోజుని శుభమయంగా మనం గడుపుదాం ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ